కావాల్సిన పదార్థాలు మామిడికాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, చెక్క లవంగ, చికెను పెరుగు, ఉప్పు, పసుపు, కారంతో కలిపి పెట్టుకుని మ్యారినేట్ చేసి పెట్టింది చికెన్. నూనె బాగా కాగిన తర్వాత చెక్క లవంగ వేసుకోవాలి. దానిలో ఆనియన్ వేసుకొని వేపుకోవాలి. ఫస్ట్ ఆనియన్ వేపుకోవాలి. ఇలా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను, ఇది కూడా వేపుకోవాలి. పచ్చిమిర్చి, ఇలా వేపుకోవాలండి. అన్నీ కొంచెం ఈ కలర్ వచ్చాక ఇప్పుడు మనకి మెయిన్ ప్రాసెస్, మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని మనం వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఇదిగోండి మామిడికాయల్ని ఇలా వేసుకొని వేపుకోవాలి. ఇది మనకు చికెన్తో పాటు ఉడుకుతుంది అన్నమాట. దీనిలో కొంచెం కారం, కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి. కొంచెం వేగినాయండి, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మనం పెరుగు, ఇట్లా పెరుగు చికెన్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, దాన్ని వేసుకున్నాను. సమ్మర్లో ఇలా మామిడికాయ చికెను, బిర్యానీలు, మామిడికాయ బిర్యానీ లాంటివి తిన్నప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ దాహం అవదండి. అంటే మనం జనరల్గా చికెన్లు, బిర్యానీలు తింటే సమ్మర్లో దాహం అవుతుంది కదా, ఇలా మామిడికాయ చికెన్ లాంటివి తిన్నప్పుడు మీకు అలాంటిది ఉండదండి. అంటే యాక్చువల్గా మనకి గాడ్ కూడా ప్రకృతిని టైం బట్టి మనం ఇప్పుడు ఈ సీజన్లో ఏం తినొచ్చో ఇస్తాడండి. సో మామిడికాయ దీనికి మంచి రెమెడీ అన్నమాట. మనకి సమ్మర్లో వచ్చే మామిడికాయ చికెన్ ఇట్లా తిన్నందువల్ల ఇప్పుడు జనరల్గా అంటూ ఉంటారు సమ్మర్లో ఏంటి చికెన్ అని. అందుకే మామిడికాయ చికెన్ తింటే మీకు ఎక్కువ వాటర్ అవడం అలాంటివన్నీ ఉండదండి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇది జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ అన్నమాట. పేస్ట్ని కొంచెం నేను వాటర్ వేసి కలుపుకున్నాను, దీంట్లో వేస్తున్నాను. ఇది కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉంటే బాగుంటుంది, మనకి పులుసు లాగా అన్నమాట. రెడీ అయిందండి మామిడికాయ చికెన్. ఇది చాలా కొంచెం లైట్, అంటే మీకు మనం టమాటా వేసుకుంటారు కొంతమంది, టమాటా కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. చూసారు కదండి మామిడికాయ చికెన్ ఎంతో టేస్టీగా ఉంది. ఈ సమ్మర్లో మీరు గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు మామూలు చికెన్ కాకుండా ఇలా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.